హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు జగన్ కలుస్తారా? అదే జరిగితే ఏపీకి వరమే. ఏపీ విభజన తరువాత కునారెళ్ళింది. ఏపీ మళ్ళీ మామూలుగా మారాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. పదేళ్ల పాటు ఏపీని టీడీపీ వైసీపీ ఏలాయి. చంద్రబాబు జగన్లకు విశాల హృదయంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఇప్పుడు మరోసారి చంద్రబాబుని సీఎంగా చేశారు. అంత మాత్రం చేత జగన్ని తగ్గించినట్లు కాదు. ఇక ఏపీకి 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన జగన్కి 5 కోట్ల మంది ప్రజల బాధ్యత ఉంది. అలాగే 164 సీట్లతో కూటమి గద్దెనెక్కింది. దాని అధినాయకుడిగా చంద్రబాబుకు కూడా ఏపీని నవశకం దిశగా నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉంది. ఇక కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కూడా సరేసరి ఈ బాధ్యతలో భాగస్వామిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎందుకంటే ఏపీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది. అదేదో పాత సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని. అలాగే ఏపీ కూడా నిజంగానే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీని ఆదుకోవాలి. కేంద్రంలో ఇప్పటికే 2 సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉంది, కానీ ఏపీకి చేసిన సాయం పెద్దగా లేదు అన్న విమర్శలు ఉన్నాయి. గత 2 టర్ములు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఏపీని పట్టించుకోకపోయినా ఏమీ పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఈసారి అలా కానే కాదు. ఏపీలో టీడీపీ జనసేన కలిపి 18 మంది ఎంపీల మద్దతు కేంద్రానికి ప్రాణ అవసరంగా ఉంది. ఈ మద్దతుతోనే కేంద్రం నిలబడింది. 3వసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఏపీకి కేంద్రం ఏం చేస్తోంది అంటే ఉదారంగా అప్పులు ఇవ్వడమే అని సెటార్లు పడుతున్నాయి. ఏపీకి అప్పులు ఇచ్చి అదే మేము చేసిన మేలు అంటే ఎలా అని ఏపీ ప్రజలు అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే కేంద్ర పథకాలకు నిధులు ఇచ్చి ఏపీకి ఏదో చేస్తామని తెగ ఊదర కొడుతున్నారు. కానీ ఏపీలోని రాజధానికి స్పెషల్ గ్రాంట్ ఇవ్వలేదు. తాజా కేంద్ర బడ్జెట్లోనూ ప్రపంచ బ్యాంకు రుణమని చెబుతున్నారు. అలాగే పోలవరం నిధులు ఎన్ని ఇస్తారో కూడా ఇతమిద్ధంగా తేల్చలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడానికి ఏపీలో రాజకీయం కూడా కారణమని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా 2 పార్టీలు తమలో తాము కలహించుకుని కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. అలా ఏపీ ప్రయోజనాల మీద కలిసికట్టుగా డిమాండ్ చేయడం అనేది మర్చిపోతున్నాయి. ఈ రోజున చూసుకున్న 11 మంది వైసీపీ ఎంపీలు రాజ్యసభలో బీజేపీకి ప్రాణ అవసరంగా ఉన్నారు. అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా, ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టం కావాలన్నా టీడీపీ వైసీపీ జనసేనల మద్దతు ఎంత అవసరమో అందరికీ అర్థమవుతోంది. అయినా సరే కేంద్రం ఏపీకి ఏమీ చేయకుండా ఈ విధంగా వ్యవహరించడం అంటే అది పూర్తిగా ఏపీలోని రాజకీయ పార్టీల తప్పిదమే అవుతుందని అంటున్నారు. చంద్రబాబును 4 సార్లు జగన్ని 1సారి సీఎంలుగా చేసిన ఏపీ ప్రజల పట్ల వారు కృతజ్ఞతగా ఉండి కేంద్రం మీద కలిసిగట్టిగా పోరాడాలని అంటున్నారు. ఏపీని ఆదుకోకపోతే మా మద్దతు ఉండదని ఈ 2 పార్టీలు ఒకే స్వరంతో ఖరాఖండీగా చెబితేనే తప్ప కేంద్రం దిగిరాదు అని అంటున్నారు. ఏపీ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది లాస్ట్ ఛాన్స్. ఈ 5 ఏళ్లలో ఏపీని బాగు చేసుకోకపోయినా, కేంద్రం ఏపీ మీద దయ చూపకపోయినా ఏపీ సంక్లిష్ట సమస్యల నుంచి సంక్షోభం దిశగా ప్రయాణించడం ఖాయమని అంటున్నారు. అందుకే కేంద్రాన్ని చంద్రబాబు, జగన్, పవన్ 3 కేవలం ఏపీ ప్రయోజనాలే అజెండాగా చేసుకుని నిలదీయాలని అంతా కోరుతున్నారు. ఈ విషయంలో అంతా ఒక్కటిగా ఉండాలని, తమిళనాడుని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నారు.